అంటే అది అదృష్టంగా భావిస్తూ ఉంటారు ఇప్పుడు వచ్చే జనరేషన్ డైరెక్టర్స్. అండ్ రాధాకృష్ణ గారి గురించి ఏమంటారు మీరు? చాలా మంచి అబ్బాయి. ఈ 3.5 years క్రితం కలిసాం, మంచి కథ చెప్పాడు బాబుకి, నాకు బాగుంది, చాలా బాగుంది. సో ఈ సినిమా నాకు తెలిసి మీకు డబల్ ఆనందాన్ని ఇస్తుందేమో కదా, ఎందుకంటే గోపీకృష్ణ మూవీస్ పాప పరిచయం అవడం జరుగుతుంది దాని ద్వారా, అండ్ అది కూడా అబ్బాయి ఫిలింకి జరుగుతుంది ప్రభాస్ గారి సినిమాకి. అది ఎలాంటి ఆనందాన్ని ఇచ్చింది? చాలా బ్రహ్మాండం, ఎంతకంటే ఆనందం ఉంది. ఫస్ట్ ఫిల్మ్ గోపికృష్ణ మూవీస్, ప్రొడ్యూసర్గా ప్రసిద్ధ పేరు పడ్డాం. సో పాపకి చెప్పడం జరిగిందా మీరు? అంటే తను ఆల్రెడీ కోర్స్ చేసి వచ్చింది హాలీవుడ్లో అండ్ నెట్ఫ్లిక్స్లో వర్క్ చేసి వచ్చింది ప్రొడక్షన్ గురించి. సినిమా మొదలు పెట్టడం లేదు, తర్వాత వెళ్ళింది. ఓకే, సినిమా మొదలుపెట్టిన తర్వాత యూఎస్ వెళ్ళింది, యూకే వెళ్ళింది, వెళ్ళి అక్కడ కోర్స్ కన్ఫర్మ్డ్గా గోపికృష్ణ మూవీస్ ప్రొడ్యూసర్గా. నా తర్వాత వారసురాలుగా ఉండాలని నిర్ణయం జరిగింది. దానివల్లే యూకే వెళ్ళడం, యూఎస్ఏ వెళ్ళడం. అక్కడ అంటే వాళ్ళకే మనకి తేడా, మనం ఎలా డెవలప్ చేయవచ్చు, ఎలాగ బెటర్ పిక్చర్ తీయవచ్చు. మీరంటే సంవత్సరానికి చాలా సినిమాలు చేసేవాళ్ళంట అప్పట్లో, ఫట్ ఫట్ సినిమాలు వచ్చేవి, రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు సినిమా రావడానికి ఆ టైం, ఒక సినిమా జరగాలంటే ఒక 4 సంవత్సరాలు, బాహుబలి ఒక 4 సంవత్సరాల తర్వాత వచ్చింది. అండ్ అంటే మేము ప్రభాస్ గారిని ఏంటంటే ఇయర్లో 2 సార్లు 3 సార్లు వస్తే బాగుండు అనుకుంటూ ఉంటాము. సో మీరేమంటారు దీని మీద? నెక్స్ట్ ఇయర్ నేను చేస్తాను. మీరు అడిగారా? మీరు చెప్పారా? చెప్పాడు. ఓకే, మరీ దూరం అయిపోతుందంటే 2 సంవత్సరాలు చేద్దాం. నాకు చెప్పారు అంటే ప్రభాస్ గారిని అడిగినప్పుడు, ఏమండి మీ సినిమా రిలీజ్ టెన్షనా, లేకపోతే ఒక పక్క ప్రొడ్యూసర్ అంటే యూబీ క్రియేషన్స్ కూడా ఆయన ఫ్రెండ్సే, అండ్ ఒక పక్క గోపీకృష్ణ ప్రొడక్షన్స్ అంటే చెల్లెలు, ఇంకా బాధ్యత ఆయన భుజాల మీద ఇంకెక్కువ పడ్డది. సో యా, దాన్ని ఎప్పుడైనా మీతో ప్రభాస్ గారు షేర్ చేసుకోవడం జరిగిందా వచ్చి? అదే అందుకే ఉన్నా కదా, సంవత్సరాలు సినిమాలు చేయాలి ఇక్కడ నుంచి అని. అంటే బాహుబలి వేరు, రాధేశ్యామ్ వేరు. రాధేశ్యామ్ అనుకున్న దానికంటే కరోనా, కోవిడ్ వీటి వల్ల కొన్నాళ్ళు ఆగిపోయింది, స్లో అయిపోయింది, ఫారెన్ లాంగ్వేజ్ లేకుండా పోయింది. ఎక్కువ ఫారెన్లో షూటింగ్ ఎక్కువ, ఫారెన్లో, ఇటలీలో అక్కడ షూట్ చేయడం జరిగింది. అంచేత డిలే అయిపోయింది. ఈ డిలే మిగతా ఇలా డిలే అవ్వవు, 8 మాసాలు 6 మాసాలు. సో ప్రభాస్ గారిని ఇప్పుడు మీరు చేసిన సినిమాలు ఏవైతే సినిమాలు ఉన్నాయో, సో మీ సినిమాల్లో ఏ సినిమా ప్రభాస్ గారు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మనవరి పాండవులు చేయమంటారు. ఓకే, సో సార్ ప్రభాస్ గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? వర్షం సినిమా. ఓకే, అండ్ మేమైతే స్క్రీన్ మీద కనిపించినప్పుడు మేము వెతుక్కుంటూ ఉంటాం కదా, అరే పెదనాన్న గారు పోలికలు ఎక్కడున్నాయి, పెదనాన్న గారులా ఎలా ఎక్కడ అంటే మేము అన్నిటికీ కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం కృష్ణంరాజు గారిని, బికాజ్ లెజెండరీ యాక్టర్ మీరు, లైక్ డెఫినెట్గా మేము అన్ని ఫ్రేమ్స్లో. అండ్ మీకు ఎక్కడ అనిపిస్తుంది సార్ ప్రభాస్ గారిలో మీ క్వాలిటీస్, లైక్ ఎక్కడ ఉన్నాయని? ఆ ఫైటింగ్లోనా, లేకపోతే ఆ డాన్సింగ్లోనా, ఆ డైలాగ్ మాడ్యులేషన్లోనా? పర్సనల్ క్యారెక్టర్లో. లవ్లీ.